ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ. మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవం. శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు. తిరుపతి బాలమందిరాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్, విద్యార్థుల సౌకర్యాలపై అధికారులకు వైవి సుబ్బారెడ్డి సూచనలు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సమావేశం. ధార్మిక విజ్ఞాన పరీక్ష ఫలితాలను విడుదల చేసిన టీటీడీ చైర్మన్. శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడి కళ్యాణంతో పులకించిన ఆనందగిరి క్షేత్రం, తన్నపల్లి పద్మగిరి క్షేత్రంలో శ్రీ బాలదండాయుధపాణికి భక్తుల కావడి మొక్కులు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా శ్రీ ఆండాల్ తిరువాడిపురం ఉత్సవాలు. తిరుపతి కపిలతీర్థంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి తిరుచి సేవ. స్కందస్వరూపుడు సన్మంగళ ప్రదాతగా కొలువైన పుణ్య ప్రదేశం చిత్తూరు జిల్లా తనపల్లిలోని శ్రీ బాల దండాయుధపాణి దేవాలయం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవాలను నిర్వహించారు. విశ్వక్సేనుల వారు బంగారు తిరుచ్చిపై మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగుతూ పవిత్రోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అధికారులు అర్చకులు పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చారు. యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగముక్తంగా పూర్తి చేసి పుట్టమట్టిలో నవధాన్యాలను ఉంచి పవిత్రోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన రేవతి దంపతులు శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర బాలమందిర విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర బాలమందిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. బాలమందిరంలో ప్రార్థనా మందిరం, వంటశాల, అన్నప్రసాదాల నాణ్యత, ఇతర వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా బాలమందిరం సిబ్బందిని ఆయన అభినందించారు. ఎందరో అనాథ పిల్లలకు బాలమందిరం కల్పతరువుగా మారిందని అన్నారు. బాలమందిరం విద్యార్థులకు IIITతో పాటు ఇతర ఉన్నత చదువులకు సహకారం అందిస్తామన్నారు. విద్యార్థులకు విద్యను అభ్యసించటమే కాక వాళ్ళకి సాంప్రదాయాల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో, పూజా కార్యక్రమాలు కానివ్వండి, వెంకటేశ్వర సూత్రాలు కానివ్వండి, అన్నమాచార్య కీర్తనలు కానివ్వండి, వాటన్నిటిలో కూడా నైపుణ్యతను బట్టి వాళ్ళకి వాటన్నిటిలో నేర్చుకునే విధంగా కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాం. బాగా టాలెంట్ ఉండే విద్యార్థులకి మనం పీజీ కోర్సులకు కానీ ఆ పై కోర్సులకు కూడా చదివించడానికి ఎంకరేజ్ చేస్తున్నాం. కానీ మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే ఇన్స్టిట్యూషన్స్లోనే పంపిస్తున్నాం వాళ్ళకి. ఇంకా మంచి టాలెంట్ ఉండి ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్లో, ఇంకా బయట ఆర్ఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్లో, ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్లోను, చెన్నై ఐఐటిలోను అవకాశాలు వచ్చినా కూడా మనం సపోర్ట్ చేసే ఫెసిలిటీ లేదు అని చెప్పారు. తప్పకుండా టాలెంట్ ఉండే అనాథ బాలలు మన బాలమందిరం నుంచి ఆ స్థాయికి వస్తే తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసే దానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బోర్డు నుంచి తప్పకుండా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేయించాం. వాళ్ళని నిబంధించడానికి ఏ విధంగా ఖర్చులైనా కూడా అనాథ బాలకులకి వాళ్ళకి ఏ విధంగా మనం ఎక్కడ పెడుతున్నామో అక్కడే వాళ్ళ పై చదువులకు కూడా మనమే భరాయించే కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలపై శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు.
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘల్, జేఈఓ పి బసంత్ కుమార్, రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి ఎం పద్మ, కార్యదర్శి రమణ ప్రసాద్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏడాదిలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చైర్మన్ కు తెలియజేశారు. మనగుడి, శుభప్రదం, వరలక్ష్మీ వ్రతాలు, గీతా జయంతి, అర్చక శిక్షణ తదితర అంశాల రూపకల్పన నిర్వహణపై సమగ్రంగా అధికారులు వివరించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ ఆర్థిక గణాంక అధికారి బాలాజీ, ఎస్వీబీసీ చైర్మన్ బాలిరెడ్డి పృథ్వీరాజ్, సీఈఓ వెంకట నగేష్లు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో భక్తజన రంజకమైన కార్యక్రమాలను రూపొందించడానికి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. టీటీడీలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఏడాది జనవరి నెల 27వ తేదీన నిర్వహించిన 36వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో విడుదల చేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలను ఇంకా మెరుగుగా ప్రచారం చేయాలి, మన హిందూ సాంప్రదాయాలని, హిందూ ధర్మాలని అనే దాని మీద డిస్కస్ చేశాం. అందులో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నింటిని కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలను పరిచయం చేసేదానికి ధర్మ పరిచయం కార్యక్రమం అని ఒక పుస్తకం కూడా రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలను ఓన్లీ 6, 7, 8 తరగతి విద్యార్థులకే ఇస్తున్నారు. ఇంకా రాబోయే కాలంలో 9, 10 క్లాసులు వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ధార్మిక పరీక్షలు కండక్ట్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్ కూడా రిలీజ్ చేశారు. అందులో ఇదివరకు ఫస్ట్ ర్యాంకులు, సెకండ్ ర్యాంకులు, థర్డ్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు బంగారు పథకాలు ఇవ్వాలని కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో 585 పాఠశాలలకు సంబంధించి 4,990 మంది విద్యార్థులు పాల్గొని పరీక్షలు రాశారు. మొత్తం 92% రిజల్ట్ వచ్చింది. ఇందులో రాష్ట్రాల్లో ఉత్తమ ప్రతిపరిచిన వాళ్ళ పేర్లు ఎవరంటే ప్రవళిక, ఎస్వి హై స్కూల్ తిరుపతి, నాగా సత్యశ్రీ ఎస్పిఆర్ జెడ్పిపి హై స్కూల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, సాయి వెంకట్ టిఎస్ నేషనల్ స్కూల్ నల్గొండ, అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక స్కూలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక స్కూలు, తిరుపతి స్కూల్ నుంచి ఒకరు, ముగ్గురు అత్యధిక ఉత్తమ ప్రతిభ కనిపించిన వాళ్ళుగా ప్రైజ్ డిక్లైన్ జరిగింది. వాళ్ళకి మేము చెప్పిన మేరకు బహుమతులు కూడా ఇచ్చే కార్యక్రమం చేయటం. తిరుపతి సమీపంలోని ఊట్లవారిపల్లెలో కొలువు తీరిన ఆనందగిరి శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో శనివారం ఆడికృతిక ఉత్సవాలు నయనానందకరంగా జరిగాయి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆనందగిరి చేరుకున్న భక్తులతో స్వామివారి సన్నిధి ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులేనింది. ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చక్కటి వేదికలో స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పరిమళభరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక ఆసనంపై కొలువు తీర్చారు. అనంతరం షోడశోపచారాలతో పూజించి కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులతో కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. భక్తులు శరణు శరణు శరవణ భవ అంటూ భక్తి స్మరణలతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. తిరుపతి సమీపంలోని తనపల్లి పద్మగిరిలో వెలసిన శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు హరం హర అంటూ కావడి మొక్కులతో ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. గర్భాలయంలో విభూది అలంకరణలో శోభాయమానంగా దర్శనమిచ్చిన శరవణ భవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 9వ తేదీన వరలక్ష్మీవ్రత వేడుకలు వైభవపేతంగా జరగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల గోడపత్రికను శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో పి బసంత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఈఓ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరులో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్నాం. 9వ తారీఖు ఆగస్టు శుక్రవారం రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం మనకి తిరుచానూరు టెంపుల్లో జరగనుంది. అదే రోజు సాయంకాలం 6 గంటలకు బంగారు రథం నందు ఉత్సవమూర్తుల ఊరేగింపు కూడా మనం చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మా మనవి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనం ఆన్లైన్లో 2వ తారీఖు నుంచి టికెట్లు అవైలబిలిటీగా పెడుతున్నాము. దాంతోపాటు టెంపుల్ దగ్గర కూడా సుమారుగా మన కూర్చునే అవకాశం బట్టి 100-150 వరకు టికెట్లు మనం టెంపుల్ దగ్గర కూడా అమ్మటం జరుగుతుంది. ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించవలసిందిగా మనం చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ఆండాళ్ అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా 3వ రోజైన శనివారం శ్రీ గోదాదేవి సన్నిధిలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి తిరుచి ఉత్సవాన్ని ఆలయ చిన్నమాడ విధుల గుండా గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపానికి వెంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి అర్చకులు ఆస్థానాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అమ్మవారు చేరుకోవడంతో 3వ రోజు తిరువాడిపురం ఉత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. తిరుపతిలోని కపిలతీర్థంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆడికృత్తిక ఉత్సవాలు నయన మనోహరంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం వేళ తిరుపతి పురవీధిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి తిరుచి సేవ విశేషంగా జరిగింది. పట్టు వస్త్రాలు పరిమళభరిత పుష్పాలతో దగద్ధగాయమానంగా తిరుచిపై మెరిసిపోతున్న శివపుత్రుణ్ణి దర్శించుకున్న తిరునగరి వాసులు హరం హర నామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంలో ఊలలాడారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పాలక మండలి చైర్మన్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ శనివారం ఉదయం తిరుపతిలోని శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. ముందుగా శ్రీవారి మెట్టు వద్ద పవిత్రమైన మెట్లకు పూజలు నిర్వహించి ప్రణమిల్లారు. అనంతరం పాదాల మండపంలోని శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు గోవిందనామ స్మరణలు చేస్తూ తిరుమలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా SVBC చైర్మన్ పృథ్వీరాజ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. అదే మా తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. నాకు ఈ రూపంలో భగవంతుడు స్వామి పిలవటం ఒక అదృష్టం అవ్వటం అనేది నా జీవితంలో మర్చిపోలేను. అన్ని అవార్డులు ఆస్కార్లు గీస్కార్లు ఏమున్నాయి ప్రపంచంలో అంటే అవార్డులు కూడా ఒక అవన్నీ పక్కనండి. ఆ స్వామి దగ్గరికి రావడం అనేది ఇన్ని ఇప్పుడు భారతదేశం ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కోట్లాది భక్తులు ఉన్నారు. ఒక భక్తుని ఆశీర్వదించి స్వామి రాయని అక్కడ కాదు ఇక్కడికి రా అని తీసుకొచ్చారు. ఆయన సేవ చేసుకునే అదృష్టం దక్కింది. సో ఆ ఆనందం వర్ణనాతీతం. నాకు స్వామి ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది. అలా తీసుకొచ్చి నీ సేవలు అక్కడ కాదు ఇక్కడ ఉండాలి నా దగ్గర నువ్వు అని చెప్పి తన దగ్గర చేర్చుకోవడం అనేది జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. సకల సన్మంగళాలను వరాల జల్లుగా కురిపించే దైవం స్కంద స్వరూపుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. ఆ స్వామివారి దర్శనం సర్వదా సతత శుభప్రదం. అటువంటి ఆ స్వామి నెలవైన అద్భుత క్షేత్రమే తనపల్లిలోని పద్మగిరిపై కొలువైన బాలజ్ఞాన దండాయుధపాణి స్వామి ఆలయం. చిత్తూరు జిల్లాలో నెలవైన ఈ శరవణ భవుడి క్షేత్రంలో ఈ నెల 25 నుంచి 28 వరకు ఆడికృత్తిక ఉత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బాలజ్ఞాన దండాయుధపాణి క్షేత్ర ప్రాశస్త్యంపై ప్రత్యేక కథనం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆది దంపతులు ఉమామహేశ్వరుల ముద్దుల తనయుడు, గణాధ్యక్షుడు, వినాయకుడికి సోదరుడు. ఆ స్వామి అనుగ్రహం ఉంటే ఎంతటి కార్యమైనా సఫలీకృతం కావలసిందే. అందుకే భారతదేశం నలుమూలలా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు భక్తజన భాగధేయంగా వెలుగొందుతున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటే చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని తనపల్లి పద్మగిరిపై కొలువైన శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి దేవాలయం. ఎటు చూసినా పచ్చటి ప్రకృతి శోభతో కనువిందు చేసే శేషాచల సానువుల్లో పంట పొలాల సుందర నందనవన సోయగాల నడుమ వెలసిన ఈ క్షేత్రంలో స్వామివారు బాలస్వరూపంలో అపార జ్ఞాన సంపదను ఒసగే దేవుడిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వామివారి ఆలయానికి చేరుకోగానే మార్గంలో ముందుగా ఎత్తైన స్వాగత తోరణం మనకు దర్శనమిస్తుంది. ఈ స్వాగత తోరణంపై ఇరువైపులా మయూరాలతో చేత దండం ధరించి దండాయుధపాణి దర్శనం కనువిందుగా ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో చూడగానే భక్తుల మనస్సును ఆకట్టుకునే ఈ సుందరగిరిపై స్వామివారు నెలవై ఉండటం వెనుక ఓ ఆసక్తికర కథనం వాడుకలో ఉంది. 1972లో గణపతి స్వామి అనే ఓ మహాభక్తుడికి స్వామివారు స్వప్న సాక్షాత్కారమిచ్చి
తనపల్లిలోని పద్మగిరిపై ఓ రాతి షడ్కోణ యంత్రం ఉంటుంది, దానిని బయటకు తీసి పూజాదికాలు జరపమని ఆదేశించారు. ఎంతో మంది సిద్ధులకు, తపస్సంపన్నులకు, యోగి పుంగవులకు ఆధ్యాత్మిక ఆలవాలంగా వెలుగొందుతున్న పద్మగిరిపై స్వామివారి ఆదేశానుసారం గణపతి స్వామి అక్కడ లభించిన రాతి షడ్కోణాన్ని ఓ చిన్న మందిరంలో ఉంచి నిత్య పూజలు జరిపేవారు. తరువాత కాలంలో కొంతమంది భక్తుల సహకారంతో ఇదే కొండపై తాను పూజిస్తున్న రాతి షడ్కోణ యంత్రంపై శ్రీ బాల దండాయుధపాణి జ్ఞానమూర్తిని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి నిత్య పూజలు, వార్షికాది ఉత్సవాలను జరుపుతూ 1979 అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనతి కాలంలోనే భక్తుల కొంగు బంగారంగా రూపుదిద్దుకున్న తనపల్లి సుబ్రహ్మణ్య క్షేత్రంలో స్వామివారి దివ్య దర్శనం తమ భాగ్యంగా భక్తులు భావిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే ఆ స్వామి సంతాన వరప్రదాయకుడిగా, వివాహాది శుభకార్యాలను సిద్ధింపచేసే స్కందుడిగా, విశేషించి కుజదోష పరిహారమూర్తిగా, ఆరోగ్య ప్రదాతగా పూజలందుకుంటున్నారు. గర్భాలయంలో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని ఎన్నిసార్లు వీక్షించినా తనివి తీరదు. చేత నాగాభరణ దండాన్ని ధరించి బాల జ్ఞాన సంపదతో ఉట్టిపడే కార్తికేయుడి చిన్మయ రూపం వీక్షించిన భక్తుల హృదయాంతరాల్లో పదిలంగా నిక్షిప్తమవుతుంది. స్వామివారి గర్భాలయ పైభాగంలో నలువైపులా మనోహరంగా ఏర్పాటు చేసిన మయూరాలు ఆకట్టుకుంటాయి. ఇక స్వామివారి సన్నిధి ముందు ప్రత్యేకంగా నెమలివాహన రాతి విగ్రహం, అలాగే ధ్వజస్తంభంపై నాలుగు వైపులా దండాయుధపాణి, వినాయకుడు, నందివాహనంపై ఆది దంపతులు, స్వామివారి వాహనం నెమలి రూపాలను అందంగా మలచిన తీరు అద్భుతం. అలాగే స్వామివారి గర్భాలయానికి ఇరువైపులా కొలువైన శ్రీ విఘ్నేశ్వరుడు, నాగేంద్ర స్వామివార్లకు భక్తులు ముందుగా ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించి అనుమతి తీసుకొని శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, గ్రామస్థులు, దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందిన స్వామివారి ఆలయానికి 2014 కుంభాభిషేకం కనుల పండుగగా జరిగింది. ఏటా ఆడికృతిక ఉత్సవాలు, ఏడాది పొడవునా భక్తుల కావడి మొక్కులతో సందడిగా దర్శనమిచ్చే తనపల్లి క్షేత్రంలో విశేషించి నిత్య పూజలు భక్తిరసభరితంగా జరుగుతాయి. అందులో ప్రత్యేకించి ప్రతి మంగళవారం అంగారక గ్రహ అధిపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి నయన మనోహరంగా జరిగే పంచామృత సహిత విభూది అభిషేకం, చూడచక్కటి అలంకరణ సేవ వర్ణనాతీతం. అలాగే ప్రతి నెలా షష్ఠి తిథి నాడు ఇంకా స్వామివారి జన్మ నక్షత్రం కృతిక సందర్భంగా జరిగే అభిషేకం ఆద్యంతం ఆహ్లాదకరం, ఆనందదాయకం. ఇక ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత వచ్చే స్కంద షష్ఠికి భక్తజన రంజకంగా సాగే 6 రోజుల ఉత్సవాలను చూసి తీరాల్సిందే. ఇవే కాక నిత్య పూజలతో కళకళ్లాడే పద్మగిరి శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి సన్నిధిలో తమిళ సంప్రదాయానుసారం చిత్తా పౌర్ణమి రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇక ఆషాఢమాసంలో కృతిక నక్షత్రం రోజు స్వామివారికి ఎంతో ప్రీతికరంగా జరిగే ఆడికృతిక ఉత్సవాల సంబరం 4 రోజుల పాటు నయనానందకరంగా ఉంటుంది. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఆడికృతిక బ్రహ్మోత్సవాల్లో భరణి అభిషేకం, ఆడికృతిక అభిషేకాలు, గ్రామోత్సవాలు భక్తజన రంజకంగా జరుగుతాయి. శివపార్వతుల ప్రియతనయుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలజ్ఞాన దండాయుధపాణిగా అనుగ్రహిస్తున్న పద్మగిరి క్షేత్ర దర్శనం భక్తులందరికీ పుణ్య ఫలదాయకం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ హరిబౌలిలోని అక్కన్న మాదన మహంకాళి ఆలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సంప్రదాయక పుష్పాలు తోరణాలతో దేదీప్యమానంగా అలంకరించి అమ్మవారిని స్వర్ణాభరణ శోభితంగా కొలుతీర్చి కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే మీరాలమండి శ్రీ మహంకాళి ఆలయంలో బోనాల సందర్భంగా శ్రీ గంగా భవానీ సమేత పరమేశ్వరుడికి శాంతి కళ్యాణం వైభవపేతంగా జరిగింది. ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవారులను సర్వాంగ శోభితంగా కొలువు తీర్చి శాస్త్రోక్తంగా అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేశారు. భక్తులు హరహర మహాదేవ అంటూ భక్తిగా ప్రణమిల్లి ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఇక ఇటు ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఆడికృతిక పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కావళ్లతో ఆలయానికి చేరుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కృష్ణా జిల్లా మోపిదీవిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆడికృత్తిక సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజాదికాలు పూర్తి చేశారు. ఆపై ధూపదీప నివేదనలు మహామంగళ నిరాజనలు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు నగరంలోని పలు అమ్మవారి ఆలయాలు ఆషాఢమాస పూజలతో కళకళలాడుతున్నాయి. ఇందులో భాగంగా సంతపేట శ్రీ కరుమారియమ్మన్ ఆలయంలో అమ్మవారిని స్వర్ణ శోభితంగా కొలువు తీర్చి హారతులు అందజేశారు. అలాగే కైలాసపురం శ్రీ మానసాదేవిని పలు ఆయుధాలు సకల ఆభరణాలతో మనోహరంగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేశారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ఇక ఇటు నగరంలోని బజారు వీధిలో కొలువు తీరిన శ్రీ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామివారి ఆలయంలో ఆడికృతిక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం నగర వీధుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి మయూర వాహన సేవ మనోహరంగా సాగింది. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో శాకంబరి పూజలు భక్తులస భరితంగా జరిగాయి. అమ్మవారి ఉత్సవమూర్తి చెంత భక్తులు దీపాలు వెలిగించారు. అనంతరం గర్భాలయంలో పలు రకాల కాయగూరలు ఆకుకూరల మధ్య లోకపావనిగా దర్శనమిచ్చిన చౌడేశ్వరిని సేవించి లలితా సహస్రనామ పారాయణంతో అర్చించారు. అలాగే కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢమాస శాకంబరి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల కాయగూరలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో కాయగూరలతో తీర్చిదిద్దిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు కన్నుల పండుగగా జరిగాయి. వర్ణశోభిత పచ్చదనాల కాయగూరల నడుమ రత్నశోభిత దివ్యాభరణాల దేదీప్య కాంతుల్లో మెరిసిపోతున్న అమ్మకు అర్చకులు పూజలు జరిపి హారతులు అందజేశారు. ఇక ఇటు అనంతపురంలోని ఆదిమూర్తి నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. స్వామివారి ఉత్సవమూర్తిని తులసిమాలలు పుష్పహారాలతో కన్నుల పండుగగా అలంకరించి పూజలు జరిపారు. ఆపై భక్తి తన్మయత్వంతో అన్నమాచార్య భజనలు భక్తి కీర్తనలు ఆలపిస్తూ భక్తులు గోవిందుడి సేవలో తరించారు. నంద్యాలలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని రత్నశోభిత స్వర్ణాభరణాలు పుష్పమాలలు పసుపు చందనాది మంగళ ద్రవ్యాలతో చూడచక్కగా ముస్తాబు చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం పంచమహాహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. విజయనగరం జిల్లా చీపురపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు పూజాదికాలతో సేవించారు. గర్భాలయంలోని స్వామివారి నిలువెత్తు మూర్తిని తులసిమాలలు పుష్పహారాలతో అలంకరించి శ్రీవారి పాదాలకు పుష్పార్చన నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి ముందు ప్రణమిల్లి దీవెనలు అందుకున్నారు. అలాగే ఇటు జిల్లాలోని గరివిడి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారి మూర్తిని రజత కవచం రత్నాభరణాలు తులసి సహిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ
దేవదేవుణ్ణి మనసారా అర్చించి పునీతులయ్యారు. కరీంనగర్ సమీపంలోని నగునూరు శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా విశేష ఆరాధనలు జరిగాయి. అమ్మవారిని దివ్యాలంకరణలో మసుమనోహరంగా కొలు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి శుక్రవార అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపి పసుపు వర్ణ శోభిత వస్త్రాలు పుష్పహారాలతో సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శనివారం సాయంత్రం కూచిపూడి నృత్యం జరిగింది. ముంబైకి చెందిన ఎంఎస్ఆర్ మూర్తి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం శ్రీవారి భక్తులకు కనువిందు చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 82,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో 6 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.